బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వరద బాధితులకు ప్రభుత్వం అడ్డుగా నిలిచింది. విజయవాడ సహా ఏపీలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి పరిహారాన్ని విడుదల చేసింది. బాధితుల ఖాతాల్లో 569 కోట్ల రూపాయలను జమ చేసింది ప్రభుత్వం. క్రియాశీలకంగా లేని ఖాతాదారులకు పరిహారం రేపు చెల్లించనున్నారు. వరద సాయంలో భాగస్వామ్యమైన వారితో సీఎం చంద్రబాబు రేపు భేటీ కానున్నారు. సహకారం అందించినందుకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వరద బాధితుల సాయం గురించి డీటెయిల్స్ ఏంటి? ఇండస్ట్రీ మొత్తం మీద చూసుకుంటే ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్తో పాటు విజయవాడ నగరం మొత్తం 8 రోజుల పాటు అస్తవ్యస్తమైన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో విజయవాడలో పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసిన వారందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే నష్టపరిహారం అందజేసింది. ఆస్తి పంట నష్టం కింద సుమారు 400,000 మందికి 602 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసి వారి ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. అలాగే వారి ఖాతాల్లో దాదాపుగా 569 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా జమ చేసినట్లు ప్రభుత్వం కొద్దిసేపటి ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే కొన్ని ఖాతాలకు సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ సరిగ్గా లేని వారి, అలాగే ఆధార్ అప్డేట్ అవనివి, అలాగే సాంకేతిక సమస్యలకు సంబంధించి కూడా కొన్ని ఖాతాదారులకు పరిహారం అందలేదని చెప్పి కూడా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వారందరి వివరాలు సేకరించి వారందరికీ రేపు పరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అలాగే వరద సాయంలో భాగస్వాములైన ప్రభుత్వ, ప్రైవేటు అన్ని శాఖల ఉద్యోగులకి, కార్మికులకి ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి రాబోతున్నారు. ఈ కార్యాలయంలో భాగస్వాములైన ప్రతి శాఖతో కూడా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ వారందరితో చంద్రబాబు భేటీ అయ్యి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపబోతా ఉన్నారు రేణుశ్రీ. రైట్, థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివ.